రైతులు చాలా పెద్ద ఎత్తున పోరాడుతున్నారు ఆ పోరాటానికి దేశవ్యాప్తంగా మద్దతు అవసరం ఆ పోరాటాన్ని మరింత ఉధృతం చేయడం అవసరం కాబట్టి రాజకీయ పార్టీలు రైతులకు రైతు సంఘాలకు మద్దతుగా రేపు భారత్ బంద్ పిలుపు ఇవ్వడం బహుశా మీ అందరికీ ఇప్పటికే తెలిసి ఉంటుంది సిపిఎం తెలంగాణ కమిటీ తరఫున నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను తెలంగాణ రైతులంతా వ్యవసాయ కార్మికులంతా వివిధ వర్గాల ప్రజలు యువకులు గాని విద్యార్థులు గాని మహిళలు గాని మేధావులు గాని ఉద్యోగులు గాని నిరుద్యోగులు గాని అన్ని తరగతుల ప్రజానీకం కూడా ఈ రైతాంగ సమ్మెకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక మాటలో చెప్పాలంటే రైతులు వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేస్తుంటే మిగతా వర్గాల వాళ్ళు వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనే సమస్య కాదు ఇది వాస్తవం ఇది మనందరి సమస్య ఇది కార్మికులకు సంబంధం ఉంది ఉద్యోగులకు సంబంధం ఉంది ప్రజలందరికీ సంబంధం ఉంది యువకులు విద్యార్థులకు సంబంధం ఉంది మహిళలకు సంబంధం ఉంది ఎందుకంటే ఈ చట్టాలు అమలు జరిగితే మన ఆహార భద్రతకే చాలా పెద్ద ప్రమాదం వస్తుంది నిత్యావసర వస్తువుల అక్రమ నిల్వ చట్టాన్ని రద్దు చేశారు బీజేపీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం అంటే దాని అర్థం మన రోజువారీ తిని బతికేటువంటి సరుకులు ఎన్నైనా కొన్ని నిల్వ దాచుకునేటువంటి ఇదివరకు అట్లా దాచుకుంటే బ్లాక్ మార్కెట్ అనేవాళ్ళం నేరం అనేవాళ్ళం ఆ చట్టం ప్రకారం వాళ్ళను అరెస్ట్ చేసి జైల్లో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడేం జరుగుతుంది మీరు బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పులు కానీ ఎల్లిపాయలు బీరకాయలు ఏదైనా సరే ఎంతైనా కొనుక్కోవచ్చు గోడవంలో నిల్వ పెట్టుకోవచ్చు ఇది అక్రమ నిల్వ కాదు అనే చట్టం ఇప్పుడు వచ్చింది అంటే గతంలో ఉన్న నిషేధ చట్టం రద్దయిపోయింది దీనివల్ల రైతులకే నష్టమా మొత్తం దేశంలో ఉన్న ప్రజలందరికీ ఆహార భద్రతే సంక్షోభంలో పడుతుంది అందువల్ల ఇలాంటి చట్టం తీసుకురావడానికి రైతులు వ్యతిరేకిస్తూ పోరాడుతున్నారు వాళ్ళకి సపోర్ట్ అని కాదు ఈ పోరాటం మా తరఫున రైతులు చేస్తున్నారు ఇది మనం అర్థం చేసుకోవాలి అట్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ రద్దు చేస్తున్నారు మద్దతు ధర అనేది లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా ఈ మూడు వ్యవసాయ చట్టాలు తీసుకురావడంలో ముఖ్యమైన దురుద్దేశాలు మూడు ఉన్నాయి ఒకటి మద్దతు ధర అనే సిస్టమ్ ఇప్పటి వరకు అమలు జరిగింది స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత 60ల నుంచి ప్రారంభమైంది రైతు పండించిన పంటకు కనీసం ఇంత రేటు ఉండాలి అనే నిర్ణయం అది సరిగా అమలు జరగట్లేదు యంత్రాంగం సరిగా లేదు మద్దతు ధర కూడా శాస్త్రీయంగా నిర్ణయించడం లేదు ఎంఎస్ స్వామినాథన్ చెప్పినట్టుగా ఉత్పత్తి కోసం అయిన ఖర్చుకు 50% అదనంగా కలిపి మద్దతు ధర నిర్ణయించాలని ఆయన చెప్పారు అది చాలా శాస్త్రీయమైనటువంటి ప్రతిపాదన దాన్ని గవర్నమెంట్ ఆమోదించింది కానీ అమలు జరగట్లేదు ఆ జీవో రాలేదు అది అమలు జరగట్లేదు అయినా సరే ఉన్నంతలో ఎన్ని లోపాలు ఉన్నా ఆ మద్దతు ధర ప్రకటించేటువంటి ఒక సిస్టమ్ దేశంలో నడుస్తుంది కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు ఆ మద్దతు ధర అనేది లేకుండా దాని ఊసే లేకుండా ఎత్తేస్తున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి రెండోది ఏంటి ప్రొక్యూర్మెంట్ అనే సిస్టమ్ తీసేయడం వీళ్ళ ఉద్దేశం అంటే రైతాంగం నుంచి వేల కొద్ది టన్నుల ధాన్యాన్ని ఇతర సరుకుల్ని కొనుగోలు చేసి ప్రభుత్వ బాధ్యత నుంచి ప్రొక్యూర్ చేసి గోడంలో దాచిపెడుతోంది ఇప్పుడు ఆ సిస్టమ్ ఎత్తేది మనం వీళ్ళ ఉద్దేశం అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కూడా రద్దవుతుంది దీని ప్రకారం పేదలకు ఆహార సప్లై రేషన్ సప్లై కూడా బంద్ అయిపోతుంది ఇది రెండో విషయం మూడో దురుద్దేశం ఏంటంటే దీంట్లో ఎఫ్సిఐని ఎఫ్సిఐ గోడౌన్స్ ని వాటి నిర్వహణని కంప్లీట్ గా రద్దు చేయడం అనేది ఈ చట్టాల పర్యవసానంగా జరగబోయే పరిణామం మీరు దాన్ని జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో రాగానే ఎఫ్సిఐలు రైతుల దగ్గర సేకరించిన ధాన్యం నిల్వ చేయడానికి అయ్యే ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ గ్రాంటింగ్ ఎయిడ్గా అంటే వాళ్లకు సబ్సిడీగా సహాయంగా ఆ డిపార్ట్మెంట్ కు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని మార్చేశారు దాన్ని లోన్ గా మార్చేశారు ఇప్పటికి 3 లక్షల కోట్ల రూపాయల పైగా బహుశా 3,14,000 కోట్ల రూపాయలు సరిగ్గా చెప్పాలంటే ఈ అప్పు ఎఫ్సిఐ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ కు బాకీ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఎఫ్సిఐ గోడౌన్లు రద్దు చేయడం వాటి నిర్వహణ రద్దు చేయడం ఆ ప్రొక్యూర్మెంట్ అక్కడ దాచుకునే అవకాశాన్ని సౌకర్యాన్ని రద్దు చేయడం ఇది ఒక ముఖ్యమైన ఉద్దేశం ఇంత దుర్మార్గమైన ప్రయత్నం ఉంది ఇవన్నీ కార్పొరేట్ శక్తులకు ఉపయోగం వ్యవసాయ రంగాన్ని రైతుల్ని మొత్తంగా కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేటువంటి చర్య అయితే కంపెనీలు వస్తాయి కంపెనీలు ఒప్పంద చట్టం తీసుకొచ్చారు దీంట్లో ఈ రకమైనటువంటి చర్యల వల్ల భారతదేశంలో వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందనే ఆందోళన రైతులు ఉన్నారు దానికోసం ఇప్పుడు చాలా పెద్ద పోరాటం జరుగుతోంది
ఆ పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిన బాధ్యత, యాక్చువల్గా మద్దతు కాదు, మనం కూడా పోరాటంలో భాగస్వాములు ఇవ్వాల్సిన బాధ్యత భారతదేశంలో ప్రతి పౌరుడు పైన ఉంది. అందుకే ఈ పోరాటానికి సంఘీభావంగా పోరాటంలో భాగంగా రేపు అఖిల భారత బంద్ రైతాంగం పిలిపించింది. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, సిపిఎం తెలంగాణ కమిటీ కూడా సపోర్ట్ చేస్తుంది, వామపక్ష పార్టీలు అన్ని సపోర్ట్ చేసినాయి, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది, టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసింది. ఒక మాట చెప్పాలంటే భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రాల కంటే కూడా తెలంగాణకి ఈ సమస్యపైన ఒక ప్రత్యేకత ఉంది. దాదాపుగా బీజేపీ పాలిత పార్టీ తప్ప మిగతా అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తూ ఈ సపోర్ట్లు కూడా ఈ పార్టీలకే ప్రజా మద్దతు ఉంది ఇక్కడ. కాబట్టి చాలా పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజానీకం ఈ బంద్లో పాల్గొనే అవకాశం రేపు ఉంది. ఈ బంద్ని అన్ని వర్గాల ప్రజలు కూడా సంపూర్ణంగా జయప్రదం చేయాలని, వ్యాపార వర్గాలను స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొని పాటించి ఈ కోరికలను గౌరవించాలి, ఈ డిమాండ్ బీజేపీ ప్రభుత్వం ఉంచాలని వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిపిఎం శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు, అన్ని ప్రజా సంఘాల కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా చురుగ్గా పాల్గొనాలి, మిలిటెంట్ గా పాల్గొనాలి, రైతాంగ సమస్యలను ఎలుగెత్తి చాటాలి, దేశ ఆహార భద్రతకి ఎంత ప్రమాదం వచ్చిందో చాటి చెప్పాల్సిందిగా నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. రెండవ విషయం, రైతాంగం పోరాడుతున్న ఈ పోరాటానికి ఎంత నిర్బంధం ఎదురవుతుంది, ఎంత అణచివేత సాగించారు, వాస్తవంగా ఇతర దేశాలు శత్రు దేశాల మీద ప్రయోగించాల్సినటువంటి బలప్రయోగం అంతా తన సొంత దేశంలో ఈ దేశం మొత్తానికి అన్నం పెట్టి రైతుల మీద ప్రయోగిస్తున్నారు. ఇవాళ పోలీసులు రైతులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఆ రకంగా లాఠీ చార్జ్ చేసే పోలీసులకు అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? నిజానికి పోలీసులకు ఆ సానుభూతి ఉంది కాబట్టి ఆ రకంగా మరింత నిర్బంధం జోలిగిపోకుండా కొంత సహకరిస్తున్న పరిస్థితులు కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి. సైన్యం, పోలీసులు, ప్రభుత్వం, మంత్రులు, ఎగ్జిక్యూటివ్స్ అంటే ఎంపీస్, ఉద్యోగులు, కలెక్టర్లు, ఆర్డీఓలు, ఇంకా ఇతర న్యాయ విభాగంలో చూస్తే జడ్జీలు, వీళ్ళందరికీ భోజనం ఎక్కడి నుంచి వస్తుంది? రైతుల నుంచి వస్తుంది, కూలీల నుంచి వస్తుంది, గ్రామాల్లో ఉత్పత్తి జరగడం నుంచి వస్తుంది. ఇప్పుడు కరోనా వచ్చింది, అందరం మూతికి మూతులు మూసేసుకునే బట్టలతో తిరుగుతున్నాం, ఉత్పత్తులు బంద్ అయినాయి, షాపులు బంద్ అయినాయి, రైళ్లు బంద్ అయినాయి, ఎయిర్ప్లేన్లు బంద్ అయినాయి, రవాణాలు బంద్ అయినాయి, సినిమా హాల్ బంద్ అయినాయి, టూరిజం బంద్ అయింది. కానీ వ్యవసాయం బంద్ అయిందా? వ్యవసాయం బంద్ అయితే మనకు అన్నం లేదు, అందరికి అన్నం పెట్టేది రైతు. కరోనా లాంటి ప్రపంచ మహమ్మారి వస్తే కూడా ప్రపంచానంతా గడగడలాడించే మహమ్మారి మనని దాడి చేస్తున్నప్పటికీ దాని నుంచి రక్షించడంలో, వేళకింత అన్నం పెట్టడంలో రైతులు కూలీలు కష్టపడుతున్నారు. గ్రామాల నుంచి ఉత్పత్తి వస్తుంది, పండు తిన్నా, అన్నం తిన్నా, టిఫిన్ తిన్నా, చికెన్ తిన్నా, బిర్యానీ తిన్నా, లోపలికి ఆహారం పోతుందంటే ఆ రైతు, ఆ రైతు కష్టం వచ్చింది ఇవాళ, ఆ రైతు మనోడికి ప్రమాదం వచ్చింది. దీన్ని సానుభూతి అర్థం చేసుకోకుండా బీజేపీ ప్రభుత్వం ఎంత క్రూరంగా వ్యవహరిస్తుంది. ఢిల్లీకి నిరసన ప్రదర్శన చేసే దానికోసం వస్తే, అంటే ఆ చట్టాలు రద్దు చేయమని కోరడానికి వస్తే లాఠీ చార్జీలు ప్రయోగిస్తారా? ట్రంచెస్ కొట్టి, కందకాలు కొట్టి రోడ్లు బంద్ చేస్తారా? వాటర్ క్యానల్ ఉపయోగించి 10 డిగ్రీల సెల్సియస్ లో అక్కడ చలి విపరీతంగా ఉన్నప్పుడు చన్నీళ్లతో వాళ్ళ పైన నీళ్లు చల్లి వాళ్ళు చచ్చిపోయేట్లు చేసే ప్రయత్నం చేస్తారా? ఏ ప్రభుత్వం అయినా, రైతుల ప్రభుత్వం అయితే, ఇది ప్రజల ప్రభుత్వం అయితే, చేసింది బీజేపీ ప్రభుత్వం. ఆఖరికు కొంతమంది రైతులు ధైర్యంతో ఆ వాటర్ క్యానల్ ప్రయోగిస్తున్న వెహికల్స్ మీదకి ఎక్కి వాళ్ళ పక్కకు తోసేసి ఆ స్విచ్లు బంద్ చేశారు, ఆ నీళ్ళ చలికి తట్టుకోలేక. వాళ్ళ మీద మర్డర్ కేసులు పెట్టాను, మర్డర్ అంటే హత్యా ప్రయత్నం చేశారని, అటెంప్ట్ మర్డర్ చేశారని చెప్పి వాళ్ళ పైన కేసులు పెట్టారు. ఎంత దుర్మార్గంగా ఉంది ప్రభుత్వం! ఇంత జరిగినా సరే విరోచితంగా పట్టుదలగా దిశగా ఢిల్లీలో ప్రవేశించారు 3 లక్షల మంది రైతులు. చుట్టూ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలన్నీ, అది హర్యానా కావచ్చు, ఉత్తరాఖండ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలన్నీ ఢిల్లీ చుట్టూ ఉన్నాయి. వీళ్ళందరి నిరంకుశత్వం అక్కడ ప్రదర్శించబడింది. బీజేపీ ప్రభుత్వాలు ఆ పోలీసులంతా దాడులు చేశారు, అయినా సరే తట్టుకొని ఢిల్లీకి చేరితే అక్కడ కూడా ఎత్తుగడలు, మళ్ళీ మాయలు, మంత్రాలు, ఎట్లా నిర్వీరించాలి, ఎట్లా చిలికలు పెట్టాలి, మీకు ఫలానా గ్రౌండ్ ఇస్తున్నాం, ఆ గ్రౌండ్కి వెళ్ళండి అంటే నేషనల్ హైవే మీద ఉంటే ఉధృతంగా జరుగుతుంది, ప్రభావం పడుతుంది ప్రజలందరి మీద, దేశం మీద అని చెప్పి ఎక్కడ మార్మూల్లో ఉన్న ఒక గ్రౌండ్లో పోయి అక్కడ వాళ్ళు ధర్నా చేసుకుంటే ఎందుకు చేసుకున్నా ఈ ప్రభుత్వానికి ఏం పట్టనట్టు వ్యవహరించాలి ఒక ఎత్తుగడ.
ఆ ఎత్తులను సక్రమంగా తిప్పికొట్టారు రైతులు. నో, మేము అక్కడ పోయే సమస్య లేదు, ఖచ్చితంగా ఢిల్లీ నడిబోడ్లోకి వస్తాం, రోడ్ల మీద కూర్చుంటాం, మా సమస్య పరిష్కారం అయ్యేదాకా చూస్తాం. ముందు ఏం ప్రకటించింది ప్రభుత్వం? సరే ఢిల్లీలోకి రండి, పర్మిషన్ ఇచ్చా. అంటే పర్మిషన్ ఇవ్వడం ఏంటి? వాళ్ళు నిరోధించడానికి ప్రయత్నం చేసినా సరే వీలు కాలేదు కాబట్టి ఓకే పర్మిషన్ ఇస్తున్నట్టుగా మాట్లాడారు. దాని తర్వాత ఎత్తుగడు ఏంటి? 3వ తేదీ దాకా, డిసెంబర్ 3వ తేదీ దాకా చర్చ చేయాలి, అప్పుడు చర్చ చేస్తాం. చర్చ చేయాలని నిర్ణయం చేసుకున్నాడు, వెంటనే చర్చ చేసుకు. అంటే దాంట్లో దురుద్దేశం ఏంటంటే 3వ తేదీ డేట్ పెట్టి అప్పటికి 4-5 రోజులు ఉంది కాబట్టి అప్పటికల్లా ఫిజిల్ అవుట్ అయిపోతుంది, ఇది నీరు గారిపోతుంది. ధర్నాలంటే 1 గంట చేయడం, 1 రోజు చేయడం, 2 రోజులు చేయడం, అంతకంటే ఎక్కువ చేయలేదు ప్రజలు రైతులు అనేది కదా ప్రభుత్వం యొక్క అంచనా. జరుగుతున్న ధర్నాలు కూడా అంతే కదా, నిజంగా చరిత్రాత్మకమైన ధర్నా ఇది. దశాబ్దాల చరిత్ర చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఇంత దీర్ఘకాలంగా జరిగినటువంటి పోరాటం లేదు ఇంతవరకు శాతీయతంగా. చాలా గొప్ప పోరాటం ఇది. ఇక వీళ్ళు 3వ తేదీ దాకా కూడా ఉండే పరిస్థితి ఉన్నదని తెలిసిన తర్వాత 1వ తేదీన చర్చ మొదలు పెట్టారు. ఆ చర్చల్లో ఏంటి, అందులో కూడా ఎత్తుగడు, రైతులకు ఇబ్బంది కలిగించే అంశాలు ఉంటే మేము సవరిస్తాం, దానికి 5 కమిటీ వేస్తాం. ముందు 5 కమిటీ కాదు, ఏ కమిటీ కాదు, ఇట్లాంటి ఎత్తుగడలు మా దగ్గర చల్లో చట్టాలు 3 అట్లాగే ఎలక్ట్రిసిటీ చట్టంతో కలిపి 4 వీటన్నిటిని రద్దు చేసేదాకా మీ గురించి కదలం అని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించారు రైతులు. ఇప్పుడు సవరణ చేస్తామన్నారు, సవరణ కూడా సరిపోదు, చట్టం మొత్తం రద్దు కావాల్సిందే అని ప్రకటన చేశారు. ఈ రకంగా చాలా విరోచితంగా సాగుతున్నటువంటి పోరాటం ఇన్ని రోజులుగా. వాళ్ళు ఆహారం కూడా ఇంట్లో నుంచి తెచ్చుకున్నారు, వంట సామాన్లు కానీ గ్యాస్ బండలతో సహా, పొయ్యిలతో సహా, ధాన్యంతో సహా, గోధుమలతో సహా అన్ని సామాన్లు తెచ్చుకున్నారు. మహిళలు కూడా వచ్చారు, పిల్లలతో సహా వచ్చారు, ట్రాక్టర్లని ఇల్లుగా చేసుకున్నారు, చలిని తట్టుకునే దానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అంటే రైతాంగంలో ఎంత కదలిక వచ్చింది, ఈ ప్రభుత్వం చేసే చర్యల్ని ఎంత దాకైనా పోరాడి ఈ చట్టాలు రద్దు చేయించుకోకపోతే రైతులకు భవిష్యత్తు లేదనే విషయాన్ని ఎంత చక్కగా గ్రహించారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది భారత రైతాంగ పోరాట చరిత్రలో ఒక కలికితురాయి లాంటి పోరాటం, అంతటి గొప్పటి గొప్ప పోరాటం, అంత మిలిటెన్సీ ప్రదర్శిస్తున్నారు. అయితే దేశవ్యాపితంగా రైతులంతా కదలలేదు అనే చర్చ ఉంది హర్యానా, పంజాబ్, ఆ తర్వాత ఇప్పుడు కదులుతున్నారు. హర్యానా, పంజాబ్, హర్యానా రైతులు మాత్రమే కాదు, మిగతా రైతులు కదులుతున్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఈ రైతులు కూడా చాలా పెద్ద సంఖ్యలో వాళ్ళ టీవీల్లో వీడియోలు చూస్తే గుంపులు గుంపులుగా తరలి ట్రాక్టర్లు, బండ్లు అన్ని వేసుకుని ఢిల్లీ వైపు తరలిపోతున్నారు యూపీ రైతులంతా. అంతేకాదు మిగతా రాష్ట్రాలన్నింటిలో కూడా రైతాంగ కదలికలు వస్తున్నాయి. ఇవాళ నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వస్తున్న రోడ్డు మీద వస్తున్నప్పుడు హైదరాబాద్ శివార్లలో హైదరాబాద్లో ఉన్న సిక్కు వ్యాపారస్తులందరూ కూడా, అంటే పంజాబ్ రైతులు ఎక్కువ మంది సిక్కులు కాబట్టి వాళ్ళకి సంఘీభావంగా ప్రదర్శన చేస్తున్నారు. అంటే దేశవ్యాపితంగా ఎక్కడెక్కడ ఎన్ని కదలికలు జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. ఇటీవలే 25 కోట్ల మంది పాల్గొన్నటువంటి ఒక గొప్ప సమ్మె, కార్మిక సమ్మె జరిగిన విషయం మనకు తెలుసు. కాబట్టి చాలా మిలిటెంట్ గా అపూర్వమైన ఐక్యతతో రైతు సోదరులంతా పోరాడుతున్నారు, దీన్ని మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు కార్మికులు రైతులు కలిసి చేస్తున్నటువంటి రాజకీయ డిమాండ్ తోటి, మోడీ ప్రభుత్వం యొక్క రాజకీయ విధానం తప్పు ఈ పరిపాలన పద్ధతులు మార్చుకోవడం చెప్పి హెచ్చరిస్తున్నటువంటి ఒక పోరాటం ఇది. ఇప్పటి వరకు నిత్య జీవిత సమస్యల నుంచి ఎజెండాను తప్పించి మత సమస్యలు, పాకిస్తానను, ముస్లింలను, 370 ఆర్టికల్ను, లేక ముస్లిం పర్సనల్ లా తలాక్ చట్టమును, రామ మందిరం సమస్యను, సుప్రీంకోర్టు తీర్పులను, మొత్తం మానవ మేధస్సునంత అంటే ఆలోచనలన్నింటినీ కూడా అన్నం గురించి, ఉద్యోగం గురించి, భూమి గురించి, ఇట్లాంటి సమస్యల గురించి పక్కన పెట్టేసి మత సమస్యల్ని మెయిన్ ఎజెండాగా తీసుకురావడంలో బీజేపీ సక్సెస్ అయింది. బీజేపీ యొక్క విజయ రహస్యం అదే. ఈ రకంగా మానవుల ఆలోచనని, ప్రజల యొక్క ఆలోచనని నిత్య జీవిత సమస్యల నుంచి తప్పించి ఉద్యోగభరితమైన, సెంటిమెంట్ పూరితమైనటువంటి సమస్యలు చుట్టూ తిప్పడం వల్లనే వాళ్ళ విజయాలు సాధిస్తూ వచ్చారు. కానీ దాన్ని చెక్ పెట్టడం, దాన్ని చెక్ పెట్టడం అనేది ఈ పోరాటం చేసింది. ఇది చాలా గొప్ప మలుపు రాజకీయాల్లో, భారత రాజకీయాల్లో. ప్రత్యేకించి మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ తేడాలన్నీ వదిలేసి ఐక్యంగా ముందుకు రావడం, ఈ బంద్ సపోర్ట్ చేయడం చాలా మంచి పరిణామం. ఇది బంద్ అనేది చివరంశం కాదు. ఇది ఆ బంద్ తర్వాత కూడా ఈ పోరాటం సక్సెస్ అయ్యేదాకా, చట్టాలు రద్దయ్యేదాకా ఈ పోరాటం కొనసాగే అవకాశం ఉంది.
కాబట్టి తదుపరి కార్యక్రమాలు ఉంటాయి. ఈ పార్టీలన్నీ కూడా మద్దతు ఇచ్చిన పార్టీలన్నీ కూడా కలిసి కూర్చొని ఈ కార్యాచరణ పథకాన్ని రూపొందించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ రకంగా ఒక పెద్ద ఉధృతమైన రాజకీయ పోరాటంగా భవిష్యత్తులో ఈ పోరాటం అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అందుకు సంపూర్ణంగా మన మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది.